పట్టేసింది. అబ్బా ఏమ్మా ఎలా ఉన్నారు? నిన్ననే వద్దాం అనుకున్నాను, కుదరలేదు. బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? నాకేం సూపర్గా ఉన్నాను. అవును బాను ఏది? ఏయ్ ఇదిగోండి, బాను ఎక్కడే? అగో ఇక్కడే ఉన్నాను బామ్మగారు. అదేంటి ఇంకా రెడీ అవ్వలేదా? 5 మినిట్స్ లో రెడీ అవుతాను. ఓకే ఓకే, టేక్ టైం. ఆ షాపింగ్ కా మాత్రం టైం తీసుకోవాలి. షాపింగ్ అది అంటున్నారు, ఏం స్పెషల్ బామ్మ? బైసాఖ మాసం వచ్చింది కదా, ఈ రోజు మూడో రోజు అక్షయ తృతీయ, బంగారం కొట్టే చాలా మంచిది. దానికి షాపింగ్ వెళ్ళడం ఎందుకు? ఆన్లైన్ లో కొంటే సరిపోతుంది కదా బామ్మ. ఆన్లైన్ లో షాపింగ్ ఈ మధ్య మీకు బాగా బతకం స్టార్ట్ అయింది. ఆన్లైన్ లోనే మొగుండు కొనేస్తారు, ఆన్లైన్ లోనే కాపురం కూడా చేసేస్తారు. ఏ ఊకో బామ్మ, నువ్వు మరీను. అయ్యా బాయ్, చూసావా ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారో? వాళ్ళకి ఏం తెలుసండి. అబ్బా అది వాళ్ళు ఒప్పుకోరు కదా, పైగా మనకే ఏమీ తెలియదు అని అంటుంటారు. అది సరే, కానీ ఏంటమ్మా చేతుల ఆకు? ఇదే రావాకు, వచ్చేటప్పుడు గాలికి రాలి నా చేతిలో పడింది సంకేతం. నాకు కూడా పై నుంచి పిలుపు వస్తుంది. ఏమిటమ్మా మాటలు? ఏంటంటే మీకు సీరియల్ అంటే అంత ఇష్టమా? అవునమ్మా. మరి నీకు? నేను సీరియల్స్ చూడను ఆంటీ, సినిమాలు మాత్రమే చూస్తాను. నీకు నేను చూపిస్తానే 3D సినిమా. నువ్వేంట్రా, ఎందుకొచ్చా? చెట్టంత కొడుకుని పట్టుకుని ఏం తింటున్నావు, ఎలా ఉన్నావు అని అడగకుండా ఎందుకొచ్చావంటా? వెంటమ్మా, నేను వచ్చింది నీకోసమే. పదమ్మా మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటో మన ఇంట్లో ఎంతకంటే పెద్ద టీవీ ఉంది, దీనికన్నా క్లారిటీగా వస్తుందమ్మా. నీకు నచ్చిన రామలం సీరియల్ ఎక్కడికంటే హ్యాపీగా చూడొచ్చు. నాకు కావాల్సిన పెద్ద టీవీ, పిక్చర్ క్వాలిటీ కాదురా, పెద్ద మనసు, క్యారెక్టర్లో క్వాలిటీ. అంటే అవేం నాలో లేవంటావా? ఉంటే ఆంటీ నీ దగ్గరే ఉండేది కదా. నువ్వు నోర్మే. మా అమ్మ, నువ్వు నా దగ్గర లేకపోతే నిద్ర రావట్లేదు, ఆకలేయట్లేదమ్మా. మనసులో అలజడి, గుండెల గుబులు, ఎంత బాధను అనిపిస్తుందో తెలుసా అమ్మా? ప్లీజ్ రామ్మా. ఒరే నువ్వు ఎలా అడిగినా నేను రాను. బాను నీకు లాంగ్ టర్మ్ కోచింగ్ బాగానే ఇచ్చింది, ఇదంతా దాని పనే కదా. రే మధ్య తన్నెందుకు లావుతా? తనకేం తెలీదు. నువ్వేం తెలియదు అని చెప్పిన ఇక్కడ మ్యాటర్ ఏంటో నాకు తెలుసు. రేయ్ నీ ఫ్రెండ్ ఏదే గోల్డ్ కొందాం అని ఇందాకే షాపింగ్ వెళ్ళింది. బంగారం లాంటి సమాచారం ఇచ్చినందుకు థాంక్స్. వేణు. ఏంటా ఆంటీ, వేణు బాను ఏమైనా చేస్తాడని భయపడుతున్నారా? లేదమ్మా, వాడు రమ్మని ఎంత బతిమలాడినా ఒప్పుకోలేదు కదా, అందుకే బాధపడుతున్నాను. కాదు చెప్తా బా. ఏంటి కంగారు? రే అది గోల్డ్ కొనడానికి షాపింగ్ వెళ్ళిందంట, మనమే వెళ్దాం బండి. నువ్వు గోల్డ్ కొంటావా? కాదురా కత్తి కొనడానికి. అది షార్ప్గా లేదురా. అయితే పదమావా, రాజమౌళి కత్తుల రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఆ రేంజ్ లో కత్తి కొందాం. అంత దొద్దు, ఎంత చాలు పదా.